హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి పల్లెటూరులో పొద్దు పొద్దున్నే జరిగేటువంటి సినారియో ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఇక్కడ కోళ్ళు చూస్తున్నారు కదండి, చెట్టు పైనుంచి కిందకు దూకుతున్నాయి కదండి. ఈ కోళ్ళు ప్రతిరోజు రాత్రి కూడా ఈ చెట్టు మీదకి ఎక్కేసి నైట్ అంతా కూడా ఈ చెట్టు మీదే ఉండిపోతాయన్నమాట. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే చింత చెట్టు మీద కూడా కొన్ని కోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కోళ్ళకి ఎంత తెలివి ఉంది చూడండి. సో ప్రతిరోజు కూడా సాయంకాలము ఇవి చెట్టు మీదకి ఎక్కేసి నైట్ అంతా కూడా అక్కడే ఉండేసి మార్నింగ్ వచ్చేసి ఇలాగ దూకుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇలాగ ఎక్కడం వల్ల ఊర్లలో వచ్చేసి పాములు అలాగే ముంగిసలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవి కోళ్ళు కనబడినాయంటే కనుక వాటిని చంపి తినేస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి ఇవి ఎప్పుడు కూడా సేఫ్గా ఉండడానికి అలాగే సెక్యూర్గా ఉండడానికి ఇలాగ చెట్ల మీదనే ఉంటాయన్నమాట నైట్ అంతా కూడా. సో పల్లెటూరులో వచ్చేసి మొట్టమొదటిగా లేసేది ఒక కోడి మాత్రమే కదండి. సో అర్లీ మార్నింగ్ 4:30 ఆ టైం కాగానే ఇవి చెట్ల మీద నుంచి పైనుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూకుతూ ఉంటాయన్నమాట. సో 6 ఆ టైం కాగానే గింజల కోసం అయితే ఇలాగ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒకటి చూసారు కదండి, ఇది కూడా చూడండి ఎంత హైట్ నుంచి దూకుతుందంటే నేనైతే ఫస్ట్ టైం అనమాట. అంటే చెట్లు మీద ఇంత హైట్ నుంచి ఇవి దూకడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎంత తెలివిగా అసలుకి ఇవి సేఫ్ ప్లేస్ అనేది చూస్ చేసుకున్నాయి చూడండి. అలాగే ఇక్కడ డబ్బాలో గింజలు తీసుకురాగానే ఇవి మొత్తం అన్నీ కూడా ఇలాగా అన్నీ కూడా చేసి చేసుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. ఓకే, తినేద్దాం అన్నట్టు. సో డైలీ పల్లెల్లో అయితే ఇలానే ఉంటుందండి, కోళ్ళ అరుపులతోటి లేదంటే పక్షుల అరుపులతోటి చాలా చాలా మార్నింగ్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే ఇంకొకటి వచ్చేసి సిటీలో వచ్చేసి మాంసానికి పెంచే కోళ్ళు అయితే ఇలాగైతే గింజలు వేసి పెంచరండి, వాటికి చాలా రకాల ఇంజెక్షన్స్ వేసి పెంచుతుంటారనమాట. సో పల్లెటూరులో అయితే కనుక ఇలాగా గింజలు అంటే బియ్యం కానీ లేదంటే మొక్కజొన్నని క్రష్ చేసి కానీ లేదంటే జొన్నలు కానీ ఇలాగ కొన్ని గింజలు వేసి అయితే పెంచుతూ ఉంటారు. అలాగే ఇవి రిమైనింగ్ టైంలో అంతా కూడా ఇలాగ తిరుగుతూ చిన్న చిన్న పురుగుల్ని వాటిని తింటూ ఇలాగ పెరుగుతుంటాయన్నమాట. సిటీలో పెంచేయడానికైతే ఇంత స్కోప్ అయితే ఉండదు కాబట్టి వాటికి ఇంజెక్షన్స్ వేసేసి అంటే మాంసం కోసం వచ్చేసి ఇంజెక్షన్స్ వేస్తేనే తొందరగా ఫ్లెష్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంజెక్షన్స్ వేసి వాటికి పెంచుతూ ఉంటారన్నమాట. బట్ పల్లెల్లో అలా కాదండి, ఇలాగ వీటిని ఇలా పెంచుతూ ఉంటారు. టైం కూడా ఎక్కువ పడుతుందన్నమాట అంటే ఇవి పెరగడానికి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మార్నింగ్ ఈ కోళ్ళని చెట్ల మీద నుంచి చూడగానే నాకు ఒక వీడియో అయితే తీయాలనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇదే విధంగా మీ ఇంటి దగ్గర కానీ లేదంటే పల్లెటూరులో కానీ మీరు కోళ్ళని పెంచుతున్నట్టయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.